హలో ఫ్రెండ్స్, టికెట్ ఫినాలే ఫైనల్ అసలు ఎవరు గెలుచుకుంటారు అని అందరు కూడా చాలా ఉత్కంఠకుంది. అడ్వాన్స్ అప్డేట్ మనకేం తెలుస్తుందంటే, ఫైనల్ అసలా గెలుచుకోవడానికి దగ్గరలో అమర ఉన్నాడు, అంత స్కోర్ అతని దగ్గర ఉంది, తర్వాత అందరూ చాలా హెల్ప్ చేశారు, అన్ని పాయింట్లు అతనికి వచ్చేసినాయి, కలిసి వచ్చింది అతనికి బాగా. టాప్ ఫైవ్కి ఫస్ట్ వెళ్ళే కంటెస్టెంట్ అమర్ అని అందరు అనుకున్నారు కదా. కానీ ఒక బిగ్ ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అప్డేట్లో తెలిసిన ట్విస్ట్ ఏంటంటే, ఆడియన్స్ షాకింగ్ అయ్యే విషయం అర్జున్ గెలుచుకున్నాడు. టికెట్ ఫైనలే ఫైనల్ అస్త్ర అర్జున్ గెలుచుకున్నాడు. ఇది టికెట్ ఫినాలే ఫైనల్ అస్త్ర అర్జున్ గెలుచుకున్నాడు. ఇది మనకు తెలుస్తున్న అప్డేట్ ఇప్పుడు. ఎందుకంటే 10-11 గేములు కూడా అర్జునే గెలిచినట్టు, 200 పాయింట్లు అర్జున్కి వచ్చేసినట్టు. కానీ ఇక్కడ అర్జున్కి వెళ్ళడానికి, అర్జున్ గెలవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఒకవేళ నా అనాలిసిస్, మీరు కూడా ఏమనుకుంటున్నా కామెంట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు పాయింట్లు ఎన్ని ఉన్నాయి, 9 గేముల వరకు కూడా 1000 అమరకు ఉన్నాయి, 710 అర్జున్కి ఉన్నాయి, 860 ప్రశాంత్కి ఉన్నాయి. ఈ 10-11 గేములు కూడా అర్జున్ గెలిస్తే 200 వస్తాయి, అప్పుడు 910 అవుతాయి. కానీ నేననుకుంటుంది ఏంటంటే, 910కి 1000కి తేడా ఉంది, పైగా రెండాట్లు ఎంత కొంత వాళ్ళకి వచ్చుంటాయి కదా, ఎట్లా గెలిచాడు అని నా అనాలిసిస్ ఏంటంటే, ప్రశాంత్ పాయింట్లు తక్కువ ఉండి ప్రశాంత్ని గేమ్ నుంచి అవుట్ చేసినట్టు మనకు తెలిసి అప్డేట్. అవుట్ చేస్తే ప్రశాంత్ని కొన్ని పాయింట్లు ఇవ్వమంటే ఆ పాయింట్లు అర్జున్కి ఇచ్చింటాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమరకు అందరు ఇస్తున్నారు, ఎందుకంటే అమరికి మాట ఇచ్చి కూడా ప్రశాంత్ని చాలా నామినేషన్లో చాలా హీనంగా మాట్లాడాడు. తన కోసం స్టాండ్ తీసుకున్నా కానీ అమర కానీ శోభ కానీ చాలా తక్కువ చేసి మాట్లాడాడు ప్రశాంత్ని. దాన్ని బట్టి ప్రశాంత్ అప్పుడు డిసైడ్ అయ్యాడు, నమ్మకూడదు వీళ్ళు మారలేదు అని అప్పుడు డిసైడ్ అయ్యాడు. దాన్ని బట్టి పాయింట్స్ అర్జున్కి ఇచ్చాడేమో అనుకుంటున్నాను నేను. అర్జున్కి ఇస్తేనే అక్కడ అర్జున్ అమర మీద గెలవగలడు అని నా అనాలిసిస్. ఎందుకంటే చిన్న లాజిక్, ఇప్పుడు 200 వచ్చినాయండి, 910 వాళ్ళు కొద్దిగా పోస్తే మొత్తం ఎంత వస్తాయి, 1150 12 అట్లా వచ్చినాయేమో. ఖచ్చితంగా పల్లవ ప్రశాంత్ పాయింట్స్ అర్జున్కి ఇచ్చాడు, ఈ బట్టి అర్జున్ గెలిచాడు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నా నాకు కామెంట్ చేయండి. ఇదైతే లేటెస్ట్ అప్డేటు. కానీ జెన్యున్గా ఆడాడు కాబట్టి అర్జును ఆ ఫైనల్ అసలు అన్నీ గెలుచుకోగలిగాడు. ఏదైనా కానీ జెన్యుటి ఉంటే దేవుడే మన పైకి తీసుకెళ్తాడు. అందరూ వేసుకొని మనమే బాగుపడాలి, వాళ్ళు ఇటుపోతే మనకు ఎందుకు అనుకుంటే దేవుడు లేదు ఆడబెడతారు. కర్మం అనేది కర్మ ఈజ్ బ్యాక్ అంటారు చూడండి. అమర విషయంలో ఇది సెకండ్ టైం అది రుజువు అవటం. ఫస్ట్ టైము ఎవరినైతే కెప్టెన్లో కాకూడదు అని మొత్తాన్ని తీసేసుకుంటూ వచ్చాడు కష్టపడ్డ వాళ్ళని, దేవుడు చూసి అతను కెప్టెన్ని కానివ్వకుండా చేశాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళొద్దు ఫైనల్కి, వాళ్ళ పాయింట్లన్నీ నాకే కావాలని కూర్చున్నాడు చూడు. ఇప్పుడు దేవుడే అర్జున్ని పైకి లేపాడు తన పక్కనట్టు. చూసారా, కర్మ ఇస్ బ్యాక్ అనేది 2 అమర విషయం నెరవేరింది. ఇది గమనించుకుంటాడో లేదో అమర ఇంకా అయినా కానీ ఏం తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎవరున్నారు అక్కడ, అందరూ ఇండైరెక్ట్గా చెప్పి ఎక్కేసేవాళ్ళు కానీ అక్కడ. ఇది మాత్రం సెకండ్ టైం అమర విషయం నెరవేరింది. అర్జున్ అయితే జెన్యున్ గాడాడు, జెన్యున్ గాని గెలిచాడు. ఆల్ ద బెస్ట్ అర్జున్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.